హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. టుడే ఆగండి, చూడండి, టుడే హోమ్ టూర్ అండి. చెప్పు చెప్పు, నువ్వు చెప్పు చెప్పు. హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్, బ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాం చూడండి. ఇది కిచెన్ అండి. మా కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇది మా పాప అరస్తా ఉంది. ఇంతకు ముందే చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, నన్ను క్లియర్గా చూసుకోండి. చూడండి, ప్లేట్లు పెట్టుకునే దానికి రెడీమేడ్ తీసుకుని వచ్చి పెట్టుకున్నాము. 1000 రూపాయలు ఏమో కాస్ట్ వచ్చి దీనికి. గ్యాస్ ఇది, ఇంతకు ముందే చూసారు కదా. ఇంత క్యారీలు అండి, మత్త ఎత్తుకుని మత్త తీసుకొని వచ్చి పెట్టండి. అది చూడండి, ఇదంతా జీలకర్ర, మిరియాలు అవి ఉండాది. పైన సామాన్లు ఉండాలి, పైన కూడా కొంచెం క్యారీలు, గ్లాసులు ఉండాలి, నెయ్యి, అదంతా ఉంది. వాటర్ ప్యూరిఫై ఉంది ఇది చూడండి. ఇది సింక్, ఇది మామూలుగా మోటార్ నీళ్ళు వచ్చేది, మోటార్ వేస్తే నీళ్ళు తాగేదానికి పట్టుకోవచ్చు. ఇది సామాన్లు కడుక్కునేదానికి. కడిగి తగిలిచ్చుండమండి ఆరేదానికి, ఏదైనా కాయగూరలు వేసి పెట్టుకునేదానికి. బాటిల్స్ కడిగి పెట్టుండాను సామాన్లు. డైనింగ్ రూమ్ చూపిస్తాను చూడండి. డైనింగ్ టేబుల్ అండి ఇది. ఇది మా పాపది బొమ్మలు అండి. ఇది వాడేది లేదు ప్రస్తుతానికి, ఉంది బొమ్మలు, దాని పెన్ చెప్పులు మా పాపది, చిన్న చిన్న చెప్పులు. ఇది మా పాప చేర్ అండి, ఆడుకుంటుంది మా పాప బొమ్మలు. శారీస్ అండి ఇది. కుట్టుకో టైలర్ మిషన్ అండి ఇది. వాడేది లేదు కానీ అప్పుడప్పుడు కుట్టుకుంటాను. ఇది మత్త శారీలు, కాటన్ శారీలు కుట్టాలా. ఇది షింక్ అండి చూడండి, షింక్ ఎలా ఉందో. ఇదంతా పాపకి మందులండి. ఇది లిక్విడ్ అండి, ఇది ఇల్లు దుడిచేది. బాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సరే సరే, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. పోమ్మా నువ్వా. ఇది కుక్కర్ అండి, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది వద్దు? హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వద్దంట. మిక్సీ ఇది, కరెంట్ కుక్కర్ అండి ఇది. కమాన్ కమాన్. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. మా పాప చూడండి ఎలా మాట్లాడుతుందో, క్యూట్గా మాట్లాడుతుంది. ఇది బెడ్రూమ్ అండి, మా బెడ్రూమ్ చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది. పైన ఉండేదంతా మా పాపది బొమ్మలు, లోపలంతా నాది, మా పాపదే ఉంది చూడండి. మా పాప గాజులు అండి, మా పాపకి రెడీ చేసిన వాళ్ళ బాబాయ్ తెచ్చింది చూడండి. అడుగుతా ఉంది తీమనేసి. ఏం కావాలి? ఇది ఇదా ఇదా మా పాప అడుగుతానే ఉంటుందండి, అరుస్తా ఉంది చూడండి. ఇది బొమ్మలండి, మా పాపది బొమ్మలు. ఇంకా ఎక్కువగా ఉందండి బొమ్మలు, కింద దీని కింద అంతా ఉంది చూడండి. ఇది పెట్టుకో, బాగుంటావు నువ్వు. హాయ్ హాయ్ చెప్పు. ఇంకేం కావాలి? ఇది కావాలా? ఇది కావాలా నీకు? అంతే పో. ఇంకేం బొమ్మ? ఇదా తమ్ముడు. ఇదంతా మా పాపదండి చూడండి. వాళ్ళ పెద్దనాన్న తెచ్చిన బొమ్మలండి ఇదంతా, ఆడుకుంటా ఉంది. మా పిల్లి ఫోటో అండి చూడండి, నేను ఎలా ఉన్నాను. మా ఆయన చూడండి ఎలా ఉన్నారు. ఇది మా పాపకి అండి, నైట్లో ఏబిసిడి నేర్పించేదానికి. ఇది మా పాప పుట్టక ముందు ఎత్తుకొని వచ్చి మా మరిది గారు పెట్టినారు దాన్ని రూమ్లో, మా పాప కడుపులో ఉండేటప్పుడు. ఇది బీరువా అండి నాది,
మా అమ్మ వాళ్ళు ఎత్తిచ్చిన బీరువా ఇది. చూడండి నా బీరువా చూడండి. ఇదంతా శారీస్ అండి. ఇదంతా నెయిల్ పాలిష్ అండి చూడండి. ఇదంతా నెయిల్ పాలిష్. ఇది మా పాప హ్యాండ్ బ్యాగ్. ఇది క్యూట్గా ఉంది చూడండి హ్యాండ్ బ్యాగ్. వాళ్ళ అత్త ఎత్తుకొని వచ్చి ఇచ్చింది బర్త్డేకు. అంతే అండి. ఇది ఉండి అండి నాది ఉండి. మా ఆయన నెల నెల డబ్బులు ఇస్తే దాంట్లో వేసి పెట్టుకుంటాను. దీంట్లో వచ్చి ఏమి ఉండదండి. దీంట్లో ఏం లేదు. అంతేనండి. మా పాపదండి ఇది. అన్నం తినిపించేదాన్ని చిన్నప్పుడు తినిపిస్తా అన్నాను. ఇప్పుడు పెద్ద పాప అయిపోయింది. అదంతా అదంతా బంగారం అండి. అదంతా చూపించకూడదు మీకు. మా బీరు అండి. మా బాత్రూమ్ అండి. నేను మా ఆయన మాత్రమే దీంట్లో స్నానం చేసేదాన్ని. పెట్టండి. ఇడు ఉండేది బీరువాలో బట్టలు చాలలేదనేసి మా పాప బట్టలు దీంట్లో పెట్టుకుంటా. పాపది బట్టలు మాత్రమే యూజ్ చేసేది. అదంతా కొత్తది కాదు. బెడ్రూమ్ అండి ఇది చూడండి. బొమ్మలు చూడండి ఎంత బాగుందో. మా మరిది ఆర్టిస్ట్ అండి. బొమ్మలు బాగా వేస్తారు మా మరిది గారు. హ్యాండ్ రైటింగ్ కూడా భలే ఉంటుందండి సూపర్గా. రూమ్ మాత్రం చూడండి ఎలా పెట్టుకుని ఉండారు మా మరిది గారు. వాళ్ళ అన్నదమ్ములు అండి వాళ్ళ ముగ్గురు. ఇది మా ఆయనండి. ఇది మా పెద్ద బావగారు. ఇది మా మరిదండి. మా పెద్ద బావగారు అండి డాక్టర్ అండి. ఇదంతా మా మరిదిదండి చూడండి ఎలా పెట్టుకుని ఉండారు. మా పెద్ద బావగారుదండి టెటర్స్కోప్. ఇంటికి వస్తే ఎవరికైనా బాగాలేకపోతే చూస్తారండి. మత్త బీరువా అండి అది. ఈ డ్రెస్సులు వాళ్ళ ముగ్గురుదండి. మా పెద్ద బావగారిది మా మరిదిది మా ఆయనదండి చూడండి. ఈడ బుక్లు కూడా ఉండదండి మా మరిదిది. ఈ రూమ్కి బాత్రూమ్ అండి. మా మరిది గారు బీటెక్ చదువుతుంటారండి. ఇది ఆయన బుక్. ల్యాప్టాప్ కూడా ఉందండి ఈడ. ఉండండి చూపిస్తాను ల్యాప్టాప్. ఇదే ఈడ పెట్టుకొని ఉంటారు. నిన్నదా వచ్చినారు మా మరిది ఇంటికి. ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఉండింది. ఎత్తి పెట్టలేదు బయట. నేను ఎత్తి పెడతాను చూడండి. హాల్కి వచ్చేసినామండి ఇప్పుడు చూడండి. హాల్ ఫ్రిడ్జ్ ఇది. ఫ్రిడ్జ్ లోపల చూపిస్తాను చూడండి. ఇది దోశ పిండి అండి. ఇది ఇది మజ్జిగ. ఇది నెయ్యి. నెయ్యి చేస్తామండి మేము రోజు చూడండి. సోయా సాస్ అండి ఇది. ఇది టమోటా సాసు. ఇది చిల్లీ సాస్. ఇది ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. ఇది ఇది సఫాస్ట్ అండి. పిల్లలకి జ్వరం వస్తే చిన్నపిల్లలకి వేసేది. ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. ఇది పానీపూరి పౌడర్ అండి. ఇది ఇది చాక్లెట్ పౌడర్ అండి. ఇది ఇది బేకింగ్ పౌడర్. ఇది వీపింగ్ క్రీమ్ పౌడర్ అండి. ఇది చూడండి ఐసింగ్ షుగర్ అంట. ఇది మా మరిది గారికి. ఇది ఏ పని అండి కేకులు చేసేది. పైనాపిల్ ఎసన్స్ అండి. ఇది రెడ్ వైలెట్ ఎక్సన్స్ అండి. ఇది ఇది చాక్లెట్ ఎక్సన్స్. ఇది వైట్ చాక్లెట్ అండి. ఇది కేక్ చేసేసి దానిపైన వేస్తారండి దీన్ని చూడండి. కేక్ చేసేటప్పుడు డెకరేషన్ వేస్తారండి. ఇది చూడండి చాక్లెట్ సిరప్ అండి. ఇది బ్రెడ్ మీద పోస్తే మా పాప బాగా తింటుంది దీన్ని. మా పాప కోసం చేసిందండి. వెన్న బయటంతా కల్తీ ఉంటుంది అనేసి ఇంట్లోనే చేసుకుంటాము. మా పాప రోజు నెయ్యితుంది. రోజు వెన్న చేస్తామండి మేము. ఇంకా ఎక్కువ చేస్తాం మత్తు ఉండేటప్పుడు. ఇప్పుడు నాకు తెలీదు. నాకు తెలిసినంత పూజ గది అండి. మాకు పూజ గది లేదు. మా మామయ్య పెట్టనే పెట్టలేదండి పూజ గది. చిన్నదిగా తీసుకొని వచ్చి ఇచ్చినారు మా మరిది గారు. మా పూజ గది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యామిలీ ఫోటో చూడండి పైన చూడండి. మా పాప చూడండి ఎంత చిన్న పాప గారు. నేను మా ఆయన అండి అది చూడండి. అది మా మరిది మా అత్తయ్య మా పాప మా మామయ్య మా బావగారు అది. అది మా పాప నడిచేటప్పుడు పెట్టింది.
ఇది కూడా మా పాప కృష్ణుడి ఆసన చూడండి. పాప అది మా పెళ్లి ఫోటో అండి, హాల్లో ఒకటి పెట్టుకున్నాము. మా ఆయన బాగుండాలా నేను బాగుండాలా కాన్వర్సేషన్లో ఆయన వల్ల చిన్న కెత్తుకొని వచ్చి ఇచ్చిందండి గృహ ప్రవేశానికి గిఫ్ట్గా ఇచ్చింది చూడండి. అండి వాళ్ళ పెద్ద కోళ్ళు ఇచ్చింది ఇది గృహ ప్రవేశానికి. ఇది మా బావ గారిదండి రూమ్లో నుంచి తీసుకుని వచ్చింది బీన్ బ్యాగ్ చూడండి. ఇంతకుముందు ఒక టీవీ ఉండిందండి సోనీ టీవీ, దాని మీద లైట్గా దుమ్ముందనేసి అది తుడిచినాను. అది మళ్ళీ కొత్త టీవీ మా మామయ్య తీసి ఇచ్చింది హోమ్ థియేటర్. ఎల్జీ ఏసీ అండి ఇది, మా పాప పుట్టినప్పుడు మా మామయ్య తీసి ఇచ్చింది వాళ్ళ మనవరాల కోసం. అది శామ్సంగ్ వాషింగ్ మిషన్ అండి, అది మెట్ల కింద పెట్టుంటాము. మా పాప చూడండి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుంటే ఎలా చేసేసిపోయింది. వర్షం పడి ఎలా ఉందండి, గాలి చూడండి ఎలా ఉందో. మా ఊళ్ళో ఇయ్యాలండి ఇది చూడండి ఎలా ఉందో. వర్షం వచ్చేటట్టు ఉండదండి, గాలి చూడండి పట్ల చెట్టు పడిపోతుంది చూడండి. గాలి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా బెల్ సింబల్ని టచ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.